ఏళ్లల్లో మూడు నాలుగు ఏళ్ళకి ఒక సినిమా వచ్చింది, రీజన్ ఏమనుకోవచ్చు? నాదే తప్పు అండి. కేరిన్ తప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 ప్రాజెక్ట్స్ వదిలేసాను. అల్ల నరేష్ అయితే ఒక ప్రొడ్యూసర్ని పంపించాడు, సుకుమార్ గారు రాసిన స్క్రిప్ట్ ఇది నువ్వు చేస్తేనే బాగుంటుంది సాయి అని. సో కేర్ ఎంత కంప్లీట్ అయ్యేదాకా నేను వేరే టచ్ అయ్యానని చెప్పాను. సో అది తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వదిలేసాను ఆ పీరియడ్లో. ఎమోషనల్గా నిర్ణయించుకుని నాది నేనే చేసుకుంటానని వచ్చారు, ఎప్పటికైనా నేను ప్రొడక్షన్ హౌస్ పెడతానని వచ్చారు? ఓన్ ప్రొడక్షన్ చేయటం అన్నది మోర్ బర్డెన్. అది యాక్చువల్గా పెద్ద, ఇప్పటికి కూడా నాకు మంచి ప్రొడ్యూసర్స్ వీళ్ళు అంతా మంచి ఇంటరాక్షనే ఉంది. అంటే అది అలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియదు. మేబీ పెద్ద ప్రొడక్షన్స్ కూడా నేను చేస్తాను, నేను చేయను అని అంటలేదు. ఒక సినిమా చూడగానే వెంటనే ఇది అవార్డు విన్నింగ్ ఫిల్మ్లా ఉంది అంటారు, ఏదైతే కమర్షియల్గా లేదో దాన్ని. ఈ 10%లోకి వెళ్తున్నప్పుడు అది రిస్క్ జోన్ కదా. రెగ్యులర్ కమర్షియల్ సినిమా 4 రోజులు వచ్చి వెళ్ళిపోవచ్చు, దానికి చాలా హ్యూజ్ థింగ్ కలెక్ట్ కావచ్చు. కానీ ఎంతమందికి గుర్తుంటాయి?